కొమ్మలవంచ రూపలతండ నివాసి. ఇతను ఈరోజు ఉదయమే కుటుంబంతో సహా ఇక్కడికి వచ్చిన సమాచారం మేరకు డాక్టర్ గారు, ఎంపీడీ గారు, మేము టీమ్గా వచ్చి ఇతనిని విచారించినాము. అతను నివాసం ఉన్న ప్రదేశం వాళ్ళ ఓనర్తో కూడా ఫోన్లో మాట్లాడినాము. వాళ్ళు కూడా వాళ్ళ పరిసరాల్లో ఎలాంటి పాజిటివ్ కేసెస్ లేవని చెప్పి చెప్పారు. అందువల్ల అతను ఇంట్లోనే ఉండి ఎలాంటి బయటికి రాకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియపరిచినాము. ప్రాథమిక కార్యక్రమం దంతలపల్లి పరిధిలో కమలవాంచ విలేజ్ పక్కన ఉన్న పూసల తాండ దగ్గర రమేష్ అనే క్యాండిడేట్, వాళ్ళ తర్వాత రమేష్ అనే క్యాండిడేట్ కొద్ది రోజుల నుంచి తను హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఊబర్ సొల్యూషన్స్ అనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఎస్కార్ట్లో పనిచేస్తున్నారు. తను రెగ్యులర్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఎస్కార్ట్లాగా వెహికల్ వర్క్ చేస్తుంటాడు. సో తనని ఆల్రెడీ మేము ఒక వారం క్రితం మేము తనని ఇక్కడ ఆల్రెడీ వారం క్రితమే వస్తున్న ఇన్ఫర్మేషన్ వచ్చి ఇక్కడికి వచ్చేసి తనని అక్కడే ఐసోలేషన్ క్వారంటైన్లో ఉండాలని హెచ్చరించాము. అయినా కూడా ఇప్పుడు తను వచ్చారు. సో ఇక్కడ తనకి మళ్ళీ ఒకసారి ఎంక్వైరీ చేసి సింప్టమ్స్ ఏమైనా క్రాస్ చెక్ చేసుకొని ఎలాంటి సింప్టమ్స్ లేవు కాబట్టి స్ట్రిక్ట్గా హిస్టరీ తీసుకొని హోమ్ క్వారంటైన్లో ఉండాలని మేము సజెస్ట్ చేయడం జరిగింది. మాతో పాటు ఎంఆర్ఓ సార్ అండ్ ఎంపీడో సార్ మిత్ర స్టాఫ్ అందరూ రావడం జరిగింది. తండ గ్రామ పంచాయతీ పూసల తండలో ఈ రమేష్ అనే అబ్బాయి, బాదావతి రమేష్ అనే అబ్బాయి వచ్చి రావడం జరిగింది. విషయం తెలిసిన వెంటనే మేము ఇక్కడికి రావడం జరిగింది. తండా వాసులందరూ కూడా కొంచెం వాళ్ళు ఒక ఫేక్ న్యూస్, ఆ ఇంటి ఓనరు వాళ్ళ కిరాయికి ఉండేటువంటి ఇంటి ఓనర్ చనిపోయిండు కాబట్టి కరోనాతో చనిపోయిండు అనే ఉద్దేశంతో అతను కూడా ఉంది అని భయపడుతున్నారు. కానీ మేము ఆ ఓనర్ తోటి తర్వాత వీళ్ళు పనిచేసేటువంటి ఎస్కార్ట్ సొల్యూషన్స్ అంటే ఊబర్ సొల్యూషన్స్లో పనిచేసినట్టు ఓనర్స్ తోటి కూడా మాట్లాడడం జరిగింది. అలాంటిది ఏమి జరగలేదు అని చెప్పిండ్రు కాబట్టి వీళ్ళకు కూడా ఏమీ భయపడనక్కర్లేదు. అయినప్పటికీ కూడా అతను ఒక 14 రోజుల వరకు కూడా ఆ ఇంట్లో నుంచి బయటికి రావద్దని తెలియపరచడం జరిగింది. తండ అంతా కూడా ఈ మన అది హైపోసోడియం క్లోరైడ్ సొల్యూషన్స్ తోటి మొత్తం కూడా మేము స్ప్రేయింగ్ చేయించడం అనేది జరుగుతుంది. సర్పంచ్ కూడా చెప్తుంది పరిసరాలన్నీ కూడా రోజు ఎప్పటికప్పుడు ఆ ఇళ్ళు కానీ మొత్తం 4-5 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి ప్రతి ఇంటికి కూడా ఈ క్రిమి సంహారక మందులు, ఈ వైరస్ ఉండి మన డిసిన్ఫెక్టెంట్స్ కూడా మనం పిచికారి చేయమని చెప్పి వాళ్ళకు సూచనలు జారీ చేస్తున్నాం.